వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో టీమిండియా మిగతా మ్యాచ్ల్లోనూ 4-1 కాంబినేషన్ పాటిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలి టెస్టు రద్దు అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ, ప్రతి మ్యాచ్లోనూ 4 పేసర్లు, 1 స్పిన్నర్ను తీసుకుంటామని స్పష్టం చేశాడు. అదే నిజమైనట్లయితే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక తొలి టెస్టులో చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్లో కీలకమైన పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో వర్షం 3-4 రోజుల్లో పడుతుందని మేము ఆశించాం, కానీ అది 5 రోజున పడింది. చివరి రోజు ఆట జరిగి ఉంటే చాలా బాగుండేది, కానీ అలా జరగలేదు. అదేవిధంగా మేము మ్యాచ్లో బలమైన ఓపెనింగ్ చేయాలని అనుకున్నాం, దాంతో 5 రోజు మాకు విజయ అవకాశాలు ఉంటాయని భావించాం. ఈ క్రమంలోనే 4 రోజు ఆట పూర్తయ్యేసరికి మ్యాచ్పై పట్టు సాధించామని అనుకున్నాం. మేము తొలి ఇన్నింగ్స్లో 40 పరుగుల ఆధిక్యం సాధిస్తామని అనుకున్నాం, కానీ అది 95 పరుగులకు చేరింది. ఆ లీడ్ మాకెంతో కీలకమైన చివరి రోజు ఆట తూర్చిపెట్టుకోవడంతో బాధగా అనిపించిందని విరాట్ కోహ్లీ విచారం వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.